ఆ పాట జ్ఞాపకం ఉందిరా నీకు? ఇవ్వాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకు ఇవ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది, నాకు ఇంకేముంది. అదృష్టవంతుడు, భవిష్యత్తులో వాడు నటుడు కావాలని వచ్చి అద్భుతమైన గాయకుడిగా తయారైనప్పుడు వాడు మొత్తం నట జీవితంలో అడుగు పెట్టగానే వాడికి ప్లేబ్యాక్ పాడే అవకాశం నాకు దక్కడం ఎంత ఎంత అదృష్టం. హైట్ లేకపోవడం పెద్ద ప్రాబ్లం అయింది. ఏం చేస్తాం మరి? 13 ఏళ్ళకే నువ్వు అమితాబ్ బచ్చన్లో ఉండాలనుకుంటే ఎలారా? లేదు, తర్వాత పెరిగింది వయసు. ఇప్పుడు మాత్రం చాలా పొడుగున్నావు అనుకుంటున్నావు నువ్వు? పెరగలా, ఏదో కీర్తి మాత్రం చాలా పొడుగుంది. హర్పన్ మౌలా అంటారు, చాలా కష్టమైన పని. సర్కస్లో బఫూన్లు అని ఉంటారు చూడండి, దాన్ని మనం వాడుకలో దానికి చాలా తక్కువ అంచనా వేసేటటువంటి అర్థాన్ని ఇచ్చాం. కానీ సర్కస్లో మిగతా వాళ్ళు చేసే అన్ని పనులు బఫూన్స్ మాత్రమే చేయగలరు. వాళ్ళు వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ నాగురుబాబు మను ఈస్. అండ్ అతని ప్రయాణం ఎప్పుడూ నల్లేరు మీద బండిలా సాగలేదు. జీవితంలో చాలా కష్టాలు భరించాడు, చాలా డక్కాముక్కీలు తిన్నాడు. అందుకనే జీవిత పిలువ తెలుసు. అందుకనే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడనమాట. ఈ చిరంజీవి జీవితాంతం అలాగే ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది ఈ బాంబే స్టైల్ నాకు నచ్చదు. వాళ్ళందరూ కూడా చాలా స్టైల్గా ఇలా అంటారు, దండం పెట్టదలుచుకుంటే పాదాలకు దండం పెట్టాలి, లేకపోతే ఈ బెల్ట్ వేసి అర్థం చేసుకోవాలి. మీరు కొన్ని పరిస్థితుల్లో చేసినంతవరకు తృప్తి పడాలి. ఇంకొకసారి అలాగే చూశానంటే తల తీసుకొచ్చి నా పొట్టలో పెడతాడు. ఇంక వాడిని ఏమనగలం మనం? ఇది ఎక్కడిది రా డ్రెస్ అన్న, ప్యారిస్ వెళ్ళి కుట్టించుకొచ్చుకున్నానన్నా అన్నాడు. ఇది మెడ్రాస్లో ఉన్న ప్యారిస్ కార్నర్ అంటే కాదు, నిజంగానే ప్యారిస్ అన్నాడు. ఏంటంటే వాడు ప్యారిస్లో కచేరీ చేయడానికి ఇది కుట్టించుకున్నాడు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను పాడు ఈ కార్యక్రమానికి వస్తున్నాను కాబట్టి ప్యారిస్లో ప్యారిస్కి వెళ్ళి కుట్టించుకొని వేసుకొని వచ్చాను. అవసరం అడిగారు? లేదు, మన పాటలు కూడా అవసరం అంటారా? అది చూడండి, ఆ తల తీసుకొచ్చి పొట్టలో పెడతాడు. వాడికి విపరీతమైన ఈర్ష, నా పొట్ట తగ్గిపోయిందని, వాడి పొట్ట అలాగే ఉందని. అది ఈ పాటలో కూడా ఇంచుమించు మా ఇద్దరి మధ్య ఉన్న సెంటిమెంట్ లాంటిదే ఉంది, రివర్స్ సెంటిమెంట్. గాడ్ బ్లెస్ యూ. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే పాడాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే పాడాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టామని అనుకోమంట, బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీ కది ఏంటి, నానుని వేసే ఆపై వాడే నీరుని పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా, తెల్లవారు
వండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతట రాగాల దీపాలట. చేస్తున్నప్పుడు భూమట్టానికి వెళ్ళిపోయాడు, ప్యాంటు చినిగింది రా విధవా, పుట్లు ఇరిగింది.